ఏయ్ కాఫీ తెచ్చు తగిలిట్టు ఆ తెస్తున్నానండి ఏం చేస్తున్నావు అగ్గి పెట్టండి ఎందుకు మీరే కదండి కాఫీ తెచ్చు తగిలిట్టున్నారు ఏం చేస్తున్నావే పొడియాలించుతున్నానండి అవునే మీ నాన్న నాకు కట్నం డబ్బులు ఇవ్వడా మళ్ళీ స్టార్ట్ చేశారా కట్నం గురించి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అబ్బా అప్పుడంత తొందరే ముందులేండి నిదానంగా ఇస్తానులే నిదానంగా వచ్చి తింగరదానా మన పిల్లయి 18 సంవత్సరాలు అయింది ఏంటండి మన పిల్లయి 18 సంవత్సరాలు అయిందా అబ్బా నమ్మలేకపోతున్నానండి పెళ్లి రోజు ఎలాగైతే ఉన్నారు ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారండి చ ఊరుకోవే నేను నిజంగా అంత అందంగా ఉన్నానా అమ్మయ్య అబద్ధం నేను అందంగా నమ్మాడు మా ఆయన బాబా బాబా బా ఓ బావి ఇక్కడున్నాడా బావా ఏంటి బావా విశేషాలు ఏముంది నా గుండు ఉంది బావా చిలిపి చిలిపినా ఈ ముఖం తగిలయ్యా నా కొంపకు చిచ్చు పెట్టడానికి వచ్చినట్టుంది ఏంటి బావా ఏదో కొనుక్కుంటున్నావు మా చెల్లెలు బాగా కలిసిపోతుంది కదండి ఇంద్రమొహం దానా అది నీ కేసరి పెట్టడానికి వచ్చింది ఏంటి ఎలా చూస్తున్నారు నీ తలకై ఏయ్ నీ స్థానానికి వెళ్తున్నా టవల్సరా ఇచ్చడు గురించి బావా లైవ్ లో ఇదే చూడు నేను తీసుకురానా చిప నీ ఫింగర్ బార్ నట్టు పెట్టుకొని నిన్న ఎలా ఆడుకుంటానో చూడు ఏమండి ఏమండి ఏంటి నాకు పడుకుంటే కళ్ళు వస్తున్నాయండి అయితే పడుకోవద్దు అలా కాదండి పడుకుంటే గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి ఆ గత జన్మ జ్ఞాపకాలు ఏంటి అవునా అయితే నీ గత జన్మ జ్ఞాపకాలు ఏమో చెప్పు మీరు తిట్టునంటే చెప్తా అంటే చెప్పు నేను గత జన్మలో పండిత పామర సంగీత విద్వాంస నట కిరీటి నాట్యమయూరి అభినేత్రి అంటండి ఏంది అంత పెద్ద పద్యం చెప్పినావు గత జన్మలో నేను ఇవన్నీ సాధించకుండా చనిపోయానేమోనండి అందుకే జన్మల గతం గుర్తొస్తుంది ఈ జన్మలైనా నేను అన్ని సాధించి మీకు మంచి పేరు తెస్తానండి నేను ఈ ఫింగర్ ది గత జన్మ జ్ఞాపకాలను ఏం సాధిస్తుందో ఏమో అమ్మో టైం అవుతుంది లంచ్ రెడీ చేయాలి రోజు వెరైటీగా కూర చేయి అంటారు ఐడియా ఎప్పుడు ఆకురాలతోనే కదా చేసేది ఈసారి గడ్డితో చేద్దాం ఈ రోజు నేను చేసే గడ్డి కర్రీ తినే మా ఆయన అవక్త అయిపోతాడు ఈ రోజు మా ఆయన ఎంత మెచ్చుకుంటాడో నన్ను ఇలాంటి కర్రీ నాలాంటి నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి వంట ఏం చేసావే తినబోతు రుచులు ఎందుకండి తిందిరాండి అబ్బా గుమ్మిగుమ్మలాడుతాను వడ్డిచ్చే ఏంటి ఇదంతా అబ్బా వెరైటీ కూరలు ఏంటి మీరు తినండి ఏంటి గడిచినట్టుంది అందుకే గడితో కర్రీ చేశానండి వెరైటీగా ఉంటుందని గడితో ఎవరైనా కర్రీ చేస్తారు మా ఆగమా ఏందిరా మా నువ్వు ఇక్కడ ఏం పని చేయదు పిని వాళ్ళ ఇంట్లో నువ్వు పని చేయడానికి రాలేదు ఓకేనా బాగున్నావునా ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ మా అమ్మకి అసలే బాగుండదు అక్క ఈ తెల్లగడ్డలు ఒలిసి అక్క ఓకే విని మా అమ్మకి అసలే బాగుండదు ఏమైందిరా మీ అమ్మకి ఈరోజు ఆదివారం మా అమ్మకి నడుము నొప్పి అక్క తీ అసలే పెద్దమ్మకి బాగుండదు నువ్వు రెస్ట్ తీసుకో పెద్దమ్మా నువ్వు రామా అంత నీ వల్లనే యాదవా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.